మీ అందరి సమక్షంలో మా పాట రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మా సినిమాలో యాక్ట్ చేసే సన్నీ నన్ను ఇందాక అడిగాడు, డార్లింగ్ వాళ్ళందరి ముందు ఏం మాట్లాడతావు డార్లింగ్ అంటే, ఏమో డార్లింగ్ సినిమా చేసాం, మనస్పట్టి చేసాం, చాలా కష్టపడి చేసాం చెప్తా అంటే, ఆగు వద్దు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముందు కష్టాల గురించి మనం మాట్లాడుకోవాలి డార్లింగ్ అన్నాడు. మా పేపర్ బాయ్ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ మా రవి గారు కూడా బీటెక్ స్టూడెంటే. కంగారు పడద్దు, డోంట్ వరీ, వాడు పేపర్ లేస్తూ బీటెక్ చేశాడు, బీటెక్ చేశాడు కాబట్టి పేపర్ లేట్లేదు. నో, నోట్ మై పాయింట్. కానీ సీరియస్గా, నా మనసుకి దగ్గరైన మనుషుల్లో, నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్లో, నాకు కావాల్సిన వాళ్ళలో మోస్ట్ ఇండిపెండెంట్, క్రియేటివ్, స్ట్రాంగ్, ఇన్స్పైరింగ్ పీపుల్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి ఏమనుకోనంటే, అంటే మనం చేసిన బీఏ కానీ ఒక బీఏ స్టూడెంట్కి చెప్తున్నాను, చెప్పాలో తెలీదు, మా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అని కొట్టినా సరే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఇంకెక్కడ ఉండదయా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎనర్జీని మ్యాచ్ చేయడం, క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇంపాసిబుల్. అండ్ మా బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, ఏదో చెప్పాలి కదంటే, మీరు నమ్ముతారు లేదో ఆ రేడుకుని అడిగాను, వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, బీటెక్ ఈజ్ అన్ ఎమోషన్ అన్నారు. అంటే బీటెక్ చేయదు కదా, నాకు జెన్యున్గా అర్థం కాక మా డైరెక్టర్ గారు చేశారు బీటెక్. ఆయన ఆలోచించి బీటెక్ ఈజ్ అన్ ఎమోషన్ డార్లింగ్, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయలేని అన్నాడు. అది నాలుగేళ్ళు బీటెక్ చేస్తేనే అర్థమవుతుంది అన్నాడు. ఆ నాలుగేళ్ల ఎక్స్పీరియన్స్ నాకు దక్కలేదేమో కానీ మా 2 గంటల సినిమాలో మా ఎమోషన్ మీ అందరికీ అర్థమవుతుందని, కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భీమ్స్ గారు సార్, ఇదొకటి సార్ సార్ సాంగ్ రెస్పాన్స్ తెలుస్తుంది, బొంబాయి పోతా రాజా ఆల్బంలో నా ఫేవరెట్ సాంగ్, రేపటి నుంచి మా అందరి ఫేవరెట్ సాంగ్ అవుతుందని కోరుకుంటాను సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గివింగ్ us such a warm welcome to the paper boy team. Your energy is very much in the sync with our song. Did you like the song? Yes, thank you so much. I'm sure our movie will also get the same kind of love from you all guys. See you at the theaters. Bye. యా పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. యా భీమ్స్ అన్న థ్యాంక్స్ అన్న ఫర్ వండర్ఫుల్ సార్. సురేష్ గారు థ్యాంక్ యూ అండి ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. యా ఆగస్టులో థర్డ్ వీక్ వస్తున్నాం ముందుకి, సో అందరూ చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సాంగ్ ఎలా ఉంది? ముందుగా నా తరఫున మీ తరఫున మరొకసారి మా సంగీత దర్శకుడు భీమ్స్కి థ్యాంక్స్ చెప్తున్నారా. తను అన్నట్టుగా డిఆర్డిఏ లాగా, రాంబాబు లాగా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే లిరిసిస్ట్ గంగుల సూరి, ఆ సౌండ్ ఎలా అదిరిపోయిందో ఇక్కడ రీసౌండ్ అలాగే అదిరిపోయింది. సాంగ్ కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సూరి, గంగుల సూరి. ఫస్ట్లీ నేను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, మన డీన్ గారికి, మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మాటకు థ్యాంక్స్ చెప్పేది ఎందుకు అంటే, ఈ ఫంక్షన్ చూసిన తర్వాత నాకు అసలు ఆడియో ఫంక్షన్ చేయాలనిపించదు, అంతకంటే గ్రాండ్గా జరిగింది ఇక్కడ. మీ ఎంకరేజ్మెంట్ చూస్తూ ఉంటే ఇదే నాకు ఆడియో ఫంక్షన్ లాగా ఉంది. పేపర్ బాయ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, తప్పకుండా చూడండి. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇది చూస్తే ప్రేమిస్తారు చూడండి. బ్రేకప్లు ప్యాకప్లు చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ సినిమా చూడండి, మళ్ళీ ఇంకొకసారి ప్యాచప్ అయిపోతారు మీరు బాయ్ ఫ్రెండ్స్తో, మీ పార్ట్నర్స్తో. ఏమైందో మాట ఉంది, దీని అమ్మ అరాచకంగా ఉందిరాపోయాను, మొత్తం దాన్ని సూపరింగ్ చేశారు. రచ్చలో మాట ఉంది, నేను అరిస్తే అరుపులే మీరు అరిస్తే మెరుపులే అని. బెంగాల్ టైగర్లో నేను సపోర్ట్తో కాదు సోలోగా పైకొచ్చినవా నేను. ఇందులో పేపర్ బాయ్గా తన మాట చెప్తాడు, అది బ్రతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కుర్రాడు చేసిన
పేపర్ బాయ్ సినిమా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.